ఆ పబ్లిక్ కు కడమ వార్తలు చెప్పుకునే ముందు మా ముసలి మూతవర్ ఏం చేస్తున్నాడో వీలుద్దాం. ఓ తాత ఏం చేస్తున్నావే? రే చెవుడలు చెవుడలు రాలుతాయి, మేమంటే చిన్నచనేస్తున్నావారా? మా సంగతి ఏందో తెలియదు నీకు. ఏ ముసలాడా మంచిగా మాట్లాడు, నీకు గుబ్బలు పలుతాయి ఏందనుకుంటున్నావు? ఎవరు గుబ్బలు పలుతాయిరా అమ్మ? నాయ గుబ్బలు పట్టి పలకొచ్చే అంత మోగను వేరు నువ్వు ఏదనుకో. నీ మక్కులు చాపతే ముసలాయన బాగా మాట్లాడతావు. నువ్వు బాగా మాట్లాడతావు. ఓ మీ పంచాది పాడైపోను ముసలాడా, అరే నీకేం తల తిక్కనే, నా పడసోలతో కలబడి గెలుస్తావా నువ్వు? ఏంది నేను గెలవన? వాళ్ళతో వచ్చి వాళ్ళు చేసే కథలు ఎట్లున్నాయి? వాళ్ళ లీడర్ చేసే పనులు అంటే సొక్కం పనులు అని వెనకేసుకొస్తాను. అరే ఓరి వారు, మీ లీడరు మందిరం పడేసుకొని పోయి మందిరం మీద దాడి చేస్తుడు కరెస్టారా? మీ లీడర్ సవాల్ చేసినప్పుడు లీడర్ సవాల్ అని మళ్ళీ మాట్లాడతాను ఏంద్ర నువ్వు? ఓ ముసలోడా ఇంతకు మీ పంచాలేదో నాకు చెప్పుర్రి. అరే మా కార్పాత్రు నుంచి వీళ్ళ చేయి పాటలకు పోయినా అరికపూడి గాంధీ అనేట ఆయనే మందిరం పడేసుకొని పోయి మా కౌశిక్ రెడ్డి సారు ఇంటి మీద దాడి చేసుడు, ఇది కరెస్టేనా? ఇది పద్ధతేనా చెప్పు? దాంతో ఏం తప్పే లేదు అని అంటాను వీడు. మరి మీ కౌశిక్ రెడ్డి సారైనా ఆయన ఇంటికి పోయి బీఆర్ఎస్ కండువా కప్పుతా ఇంటి మీద జెండా ఎగరేస్తాను ఎందుకు సవాల్ చేయాలి? గది చెప్పు ముందుగా. అగో మా కారు పార్టీలో గెలిచి చెయ్యి పార్టీ కండువా కప్పుకొని మళ్ళీ నేను కారు పార్టీలునే ఉన్నా అని చెప్తే మేము ఎంత నమ్ముతామే? అందుకే ఆయన ఇంటికి పోయే మా బీఆర్ఎస్ కండువా కప్పుతా ఆయన ఇంటి ముందు జెండా పాస్తా అన్నాడు మా కౌశిక్ రెడ్డి సారు. తప్ప అది తప్ప అని నేను అడుగుతానని చెప్పు. మీరు సవాల్ చేసి రాలేదు కాబట్టి వాళ్ళందరూ కౌశిక్ రెడ్డి ఇంటికి పోయింది కావచ్చు. అరే రాజకీయం అన్నప్పుడు సవాల్ వచ్చే సవాలు చేసుకుంటారు, అట్లా అని ఆ మాట అనగానే మందిరం పెడేసుకొని పోయి ఇంటి మీద గుడ్లు టమాటాలతో దాడి చేస్తారు అనే. అరే చూసుకోరి బిడ్డ, ఇప్పుడే చెప్తానా మా చిప్పిరెంటికల్ దాని మింగట్టే నేను సవాల్ చేస్తానా? మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు. మా గాంధీ సార్ మీ ఇంటి ముందు వచ్చినప్పుడు మీరు ఏం చేయలేకపోయారు, ఇప్పుడే ఊరికెత్తానే బాగా ఏం చేస్తారా మీరు? మీ పంచాయతీ పాతరవేట ముసలోడా అసలుల కంటే మీ కొసరోళ్ళ కొట్లాటనే ఎక్కువన్నది కదా. అరే కుళ్ళం కుళ్ళ మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడుగుతా చెప్పుర్రా, అసలు మీ అరికపూడి గాంధీ సారు చెయ్యి పాచులు ఉన్నాడా మా కారు పాచులు ఉన్నాడా ఒకటే మిత్ర చెప్పురి మీ తెరువుకే రా మేము. ఏ ముసలోడా ఎవరికి చెప్పాలన్నా వాళ్ళకి చెప్తాడు, నీకెందుకు చెప్తాడు? అంటే మాకెందుకు చెప్పేది అని అంటాను వేదిరా, నమ్మి ఓట్లేసిన జనాలకు చెప్పాలి, మీ గాంధీ సారు నమ్మి సీటు ఇచ్చిన మా కారు పాచులకు చెప్పాలి, మళ్ళీ ఎవరికో ఏది చెప్పేయాలంటాను వేదిరా. ముసలోడా బాగా నిలుగుతాను కానీ నిన్న ఈ పంచాయతీ మోపు చేసింది ఎవరు? సీరియల్ గాజులు చూపెట్టి సవాల్ చేసింది ఎవరు? అవునే తాత, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సీరియలు గాజులు పంపిస్తానుడు కరెక్టేనా? అట్లా చేసి మా ఆడోళ్ళను అవమానించచ్చా? అగో వీళ్ళు ఏమైనా తక్కువనా? కెమెరాల ముంగట చెప్పులు బూట్లు చూపియలేదా మా సార్కు? తప్పు చేయలేవురా మాట్లాడితే గోషి వస్తుంది మరి. పంచాది సార్ ఉండా ఆగు రెజరా, మీ మీ పంచాదులు దయ్యబట్టి రాష్ట్రంలో జనాల ఆగం చేస్తారా? మీ స్వార్థ రాజకీయాల కోసానికి మీ సవాళ్ళ కోసానికి సామాన్య కార్యకర్తలను కేసుల పాలు చేస్తారా? ఆ సోయి మందిరం పెడేసుకొని వచ్చిన వాళ్ళ లీడర్ కుండాలే మమ్మల్ని కాదు నువ్వు. వాళ్ళేంది మీరేంది అందరు అసుంటోళ్ళే, అయినా పార్టీ మారిన ఎమ్మెల్యేల పట్ల చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని స్పీకర్ సార్కు హైకోర్టు నోటీసులే పంపిస్తే మళ్ళా మీ కౌశిక్ రెడ్డి సారు గిట్లా లేనిపోని సవాలు చేసాడు అవసరమానే? ఏం మాట్లాడుతున్నావే ఊసరు వెళ్ళి మొక్కందానా? పార్టీ మారినప్పుడు నేను చెయ్యి పాటిల శరీకాయనా అని చెప్పుకొని తిరగాల కదా వాళ్ళ అరికపూడి గాంధీ సారు, మరి సడీ సప్పుడు కాకుంటే ఎందుకుంటాడు? మరి చెయ్యి పాటిల శరీకాయన మనిషికి ఆ పిఎస్సి చైర్మన్ పదవి ఎత్తు వచ్చింది అది చెప్పు నువ్వు నాకు చెప్పాలి ఇప్పుడు అది. ఎట్లా వచ్చింది అంటే ఆయన ఏమేం పైరవీలు చేసుకున్నాడో ఆయన అనుకున్న పదవిని తెచ్చుకున్నాడు తప్ప. ఒకప్పుడు మీ కౌశిక్ రెడ్డి సార్ అయిన చెయ్యి పాటి తానుగుడ్డే కదా, ఆయన ఎట్లా కారు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే అయిండు గది చెప్పు. మా కౌశిక్ రెడ్డి సారు ఆ చెయ్యి పాటిలో గెలిచి మా కారు పాటిలోకి వచ్చి ఏమైనా పదవులు అనుభవించిండు అనే ధైర్యంగా వాళ్ళ చెయ్యి పాటికి రాజీనామా చేసి మా కారు పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేసి గెలిచిండు. సరే సరే అట్లా మీ పార్టీలో గెలిచి చెయ్యి పార్టీలో చేరిన వాళ్ళ భవితవ్యం ఏందో కొన్ని వద్దులు ఆగితే అదే తెలుస్తుంది ఆగరాదు, మరి ఎందుకు గింతగానం చెంగలిస్తాను? అగో ఇప్పుడు గది లెక్క ఉన్న పదవులు కూడా పైనాక మళ్ళా ఎలాస్కెళ్ళకు పోతే అప్పుడు తెలుస్తుంది ఎవరి పతాపం ఏందనేది, అప్పుడు చూసుకుందాం రా. మీరు ఏం చేయలేదు కానీ
ఏం కాదు ఏం చేయమా. పదవుల కోసానికి పార్టీలు మారి ప్రజలను తప్పుతో పట్టించి ఆ లీడర్లకు ఎంత బుద్ధి చెప్పాలో జనాలకు బాగా తెలుసురా, అప్పుడు తెలుస్తుంది ఆగుర్రి. సార్ గాంధీ, మీకు జనాలు చెప్పిన బుద్ధి చాలదాని ఇంకా నిలుగుతాను. ముసలాడ పీగో ఈయనుడి ఏంద్ర ఏమో బాగా మాట్లాడతాను. చూసినా అరుళ్ళ, లీడర్లు ఎట్లా తయారైతున్నారో? నువ్వు నా ఇంటికి వస్తావా, నేను నీ ఇంటికి రావాలనా? బస్తీమే సవాల్, రారా చూసుకుందావు అంటే నువ్వే రారా చూసుకుందావు అని సినిమాలలో హీరోలు విలన్ల లెక్కనే డైలాగులు కొట్టుకుంటా రచ్చ చేస్తున్నారు. ఇటు కార్యకర్తలు కూడా రెచ్చగొడుతున్నారు. ఇందుకేనా వీళ్ళని గెలిపించింది అని ఓట్లేసిన జనాలు పరేషాన్ అవుతున్నారు. ముంగట ముంగట తెలంగాణ రాజకీయాలు ఇంకెట్లా తయారైతాయో ఏమో పోన్రీ.